ప్రమాదవశాత్తు కలవలో పడి కొట్టుకుపోతున్న మహిళను కాపాడిన అనపర్తి పోలీసు అధికారులను ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణరెడ్డి అభినందించారు. ఆ మహిళ ప్రాణాన్ని రక్షించడానికి మానవతా దృక్పథంతో వ్యవహరించిన అధికారులను ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడు డాక్టర్ సత్య గౌతమ్ రెడ్డి ప్రత్యేక అభినందన తెలియజేశారు. పార్వతి అనే మహిళ అనపర్తి నీటి కాలువలో పడి కొట్టుకుని పోతుండగా స్థానిక అనపర్తి పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ పి దుర్గా ప్రసాద్ తన ప్రాణాలకు తెగించి కాలువలోకి దూకి ఆమెను ఒడ్డుకు తీసుకువస్తుండగా అదే పోలీస్ స్టేషన్ కు చెందిన టి వీర్రాజు వారిని గట్టుపైకి తీసుకురావడానికి సహాయం చేసి అనంతరం ఆమెను అనపర్తి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు చేర్చి వైద్య సహాయం అందేలా చేసి అనంతరం ఆమెను వారి గృహానికి చేర్చిన విషయమై ఇరువురు పోలీసు అధికారులను శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అభినందించి వారిని సత్కరించారు. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం పొట్లంక గ్రామానికి చెందిన శ్రీమతి పార్వతి ప్రమాదవశాత్తు నిన్న ఎరకలలో అనపర్తి సమీపంలో పడిపోవడం జరిగింది. మరి ఆవిడ్ని తమ ప్రాణాలను తెగించి అనపర్తి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఏఎస్ఐ వీర్రాజు గారికి, అదేవిధంగా కానిస్టేబుల్ దుర్గాప్రసాద్ గారు మరి వారు రక్షించడం జరిగింది. ఈ సందర్భంగా మరి అనపర్తి గ్రామానికి చెందిన ప్రముఖులందరూ కూడా మరి ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని మరి ఒక మహిళని ప్రాణాన్ని రక్షించినందుకు వారిని సత్కరించవలసిందిగా మరి వారందరూ కూడా కోరడం జరిగింది. గ్రామంలోని ప్రముఖులందరూ కూడా వారి కోరిక మేరకు ఈ రోజున వారిని సత్కరించడం, అదేవిధంగా మరి ఇటువంటి సాహసంగా ఇటువంటి మరి ప్రాణానికి తెగించి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిన పోలీసు ఉద్యోగికి మనం ఎప్పుడూ కూడా ఇటువంటి గౌరవాన్ని మనం ఇవ్వాలి. ఇస్తే ఒకళ్ళు చూసి ఒకరికి స్ఫూర్తి, అదేవిధంగా వారు చేసిన త్యాగానికి కూడా ఫలితం కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.